అభిమాని బాబు ఏ బాబుకి శ్రీమత్వ చల్ తుమరా ఊంచుకుల్ని తు స్వదర్శన చక్రధారి పిల్లల పిల్లలరా ఆత్మాభిమానిగా కండి ఒకే బాబా యొక్క శ్రీమతం పైన నడుస్తూ ఉండండి మీది ఉన్నతమైన కులము మీరు స్వదర్శన చక్రధారిగా తారవ్వండి ప్రశ్న శివశక్తి పాండవ సేన ప్రతి బాబుకా డైరెక్షన్ కోన్స హివశక్తి పాండవ సైన్యము పట్ల బాబా యొక్క డైరెక్షన్ ఎటువంటిది ఉంది ఉత్తర్ బాబ్ డైరెక్షన్ హే శ్రీమత్ బారత్ కా బేడా పాడకరు బాబా డైరెక్షన్ ఉంది శ్రీమతంపై నడుస్తూ మీరు ఈ యొక్క నావను తీరానికి చేర్చండి చేర్పించండి భారతదేశం యొక్క తీరానికి చేర్పించండి ఎలా శ్రీమతం పైన అంటే బాబా ఇచ్చే మతము సలహాలపైన నడుచుకుంటూ ఏంట శ్రీమతం ఇస్తున్నారు బాబా సర్వధర్మాన్ పరిత్యజ మామేకం యాద్గడు శ్రీమతం ఏంటి దేహశేతం దేహ ధర్మాలు సంబంధాలు అన్నింటినీ సర్వధర్మాలను పరిత్యజించి నన్ను ఒక్కడినే జ్ఞాపకం చేసుకోండి స్మరించండి అనేది బాబా శ్రీమతం పావన్ బన్కర్ ఓరంకో పావన్ బనావం ఇంకా ఏంటి శ్రీమతం ఈ రకంగా ఒక బాబానే జ్ఞాపకం చేస్తూ పావనంగా తయారై ఇతరులను కూడా పావనంగా తయారు చేయండి ఇది బాబా యొక్క డైరెక్షన్ తృశివశక్తి పాండవ సేన पवित्र अपने तन पन्म से भारत को स्वर्ग सेवा करो शिव शक्ति पांडव सैन्य मैंने पवित्र तारे तम तन मन धनल तो भारत देशने स्वर्गंगा स्वर्ग तयारे सेव चयी तुम नॉन वायलेंस अहिंसा के बल से भारत की सच्चे करो। श्रीमत पै नीर अहिंसा बलम तो भारत देश सत्यमेना सेव चयी गीत ओम नमो शिवाय ओम शांति बच्चों ने गीत सुना पिल पाट विना कदा ये निराकार शिव पिता परमात्मा की महिमा यहट लो निराकार शिवड़ो पिता परमात्मे का नमः नम अमस्कू उनको भगवान कहा जाता है भगवान एक ही होता है निराकारो शिवड़ो परमात्मा अंत अतर भगवं भगवंत अनेवर okre ఉంటారు ભારત વાસીઓ કે ભગવાન अनेके કુત્તા બિલી પત્તર બિતર સબ પો ભગવાન માન લેતે ઓર ખોદકો ભી ભગવાન સમસ્તે اس لیے ભગવાન કેતે યે સ નાસ્તી કે ભારત વાશીલ કે તા નેકામંધી ભગવાન તુલે પોયર કુક્કા પિલ્લી રાયરપા అందరినీ భగవంతుడని భావిస్తూ ఉంటారు స్వయాన్ని కూడా భగవంతుడని అనుకుంటారు అందుకే భగవంతుడు వచ్చి ఏం చెప్తున్నారు ఇలా అందరూ అనుకోటం అంటే అందరూ నాస్తికులై ఉన్నారు పరమాత్మ కోసం సరిగా తెలియకపోవడం నాస్తికత్వం పరంపిత పరమాత్మకితో బౌత్మహిమే పతి సృష్టికు పావన్ కరి అవా కో కౌడి జ కంగాల్ భారత్ జస జీతాస్ బనాతే అతడు కుక్క పిల్లి రాయి రప్పలో ఉన్నాడని చెప్పటం గొప్ప మహిమ కాదు పరంపిత పరమాత్మ మహిమ చాలా ఉంది ఏంటంటే అతడు అంతటా ఉండడు అంత ప్రపంచమంతా ఎప్పుడు పతిత సృష్టిగా తయారైపోతుందో ఈ సృష్టి నుండి భిన్నంగా ఉంటాడు కాబట్టి జన్మల్లో రాకుండా అతడు పతిత సృష్టిని పావనంగా తయారు చేయగలడు గుడిగా అయిపోయిన భారతదేశాన్ని నిరుపేద అయిపోయిన భారతదేశాన్ని వజ్ర సమానంగా కిరీటధారిగా తయారు చేస్తాడు అంత గొప్ప మహిమ ఉన్న భగవంతుని తీసుకొచ్చి నేను నాలో రాయి రప్పలో ఉన్నాడు అంతే అతని పరిచయం అన్నట్టు అయిపోయింది పాంచ్ హజారు వర్షకి బా భారత్ डबल सीर ताजता ये कौन समझाती है ऐद वेल संवर पूर्व में भारत देश में डबल किरीट धारी स्टेज ये एवर चुप्त विषय वही परमपिता परमात्मा शिव जिसको ज्ञान सागर भी कहते हैं एवरन ज्ञान सागर अने महिम चलो आ परम पिता परमात्म चुप्त विषय वी महिम रचता बाप की है बाकी तो सब रचना

నీ బాలకులం నీవే తల్లి తండ్రి మేము నీ బాలకులము నీ కృపతో సుఖ ఖజానా లభిస్తుందని పాటలు పాడుతారు నిజంగానే భారతదేశానికి సుఖ ఖజానా ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడైతే ఎలా అయిపోయింది భారతదేశం అస్సలి రావణ సంప్రదాయం అయిపోయింది సుఖ ఖజానా లేదు హరేక్ నరి నారి మీ పాంచ్ వీకార్ వ్యాపకే ఎస్మి రాజారాణి సాధు సన్యాసి ఆది సబ్ ఆజాతి పోయిన కోయి వికార్ హే జరుడు ఏ హే హి పతిత్ దునియా పతిత భారత్ ప్రతి ఒక్క నరనారిలోని పంచవీకారాలు వ్యాపించింది ఎందుకు రావణ సాంప్రదాయము అస్రీ సాంప్రదాయం అని చెప్తున్నారు బాబా పంచవీకారాలు వ్యాపించింది ప్రతి నరనారిలో రాజా రాణి సాధు సంత సన్యాసి అందరిలో కూడా ఏదో ఒక వికారం తప్పకుండా ఉంది అనేలా అయిపోయింది ప్రపంచం అందుకే ఇది పతిత ప్రపంచం पतित भारत देशम ಅಂತು ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಬಾಬಾ ಸತ್ಯಗಮ ಭಾರತ ಪಾವಂತ ಪರಿತ್ರ गृह ಸದನ್ ಪವಿತ್ರ ಪ್ರವೃತ್ತಿ ಮಾರ್ಗ ತಾ ಅಭಿಹೆ ಅಪವಿತ್ರ ಪ್ರವೃತ್ತಿ ಮಾರ್ಗ ಅದೇ ಸತ್ಯಗನ ಭಾರತ ದೇಶಂ ಪಾವನಂಗ ಉಂಡೆದಿ ಪವಿತ್ರ गृहस्थ ಧರ್ಮಂ ಪವಿತ್ರ ಪ್ರವೃತ್ತಿ ಮಾರ್ಗ ಉಂಡೆದಿ ಇ쁘ರೈತೆ ಅಪವಿತ್ರ प्रवृत् मार्गमें बाबा भारत डबल सीर्थास्त अत था। हिरे जवाहर उनकी मेहरते बाद बासलमा आदि ने कर अपने मस्जिदों कपड़ों आदि में हिरे जवाहर भारत भारतीय डबल किरीटार अपारमें धनम संपदा वज्र वैडा भवंतार भारतीय తర్వాత ఈ ముసల్మాన్ రాజ్యం వచ్చే అప్పుడు భారతదేశంలో ఉన్న ఈ సంపదను దోచుకొని వెళ్ళి వాళ్ళ మసీదుల్లోని వాళ్ళ సమాధుల్లోని వజ్రవైడరాలు పెట్టుకున్నారు అని చెప్తున్నారు బాబా భారతవాసీతో బిల్కులీ కంగాలు బంద్ మేరకు భూల్ని కారణం నాస్తిక్ బంద్ పడే భారతవాసీలు పూర్తి నిరపేద అయిపోయారు ఎందుకలా అయిపోయారు షు చెప్తున్నారు నేను ఎవరు అనేది మారిచిపోయిన కారణంగానే నాస్తికలు అయిపోయారు మెయితో భారతవాసీ ఇంకో దేవత బనాత మహిమాభిహేకేత్యం మా పిత బాలేరితో జరు బాప్ సేయి స్వర్గ వర్ష మీ నా చెయ్యే భారతవాసీల్ని నేనైతే దేవతలుగా తయారు చేస్తున్నాను వచ్చి అని చెప్తున్నారు బాబా రావణ్ ఎలా తయారు చేశాడు కంగాల్ కారీగా కానీ బాబా వచ్చి ఎలా తయారు చేస్తున్నారు దేవతలుగా తయారు చేస్తున్నారు అందుకే అతని మహిమ పాడారు నీవే మాతా పిత మేమ్ని నీ బాలకులము అని బాబా నుండి స్వర్గ వారసత్వం దొరుకుతుంది కదా అందుకే నీ కృపతో సుఖ ఖజానా దొరుకుతుంది అని కూడా ఈ పాటలో లైన్ వస్తుందనమాట ఉన్సి సురకే సుఖగానే రే సత్తే స్వర్గం యొక్క సుఖ యొక్క కానీ సుఖ యొక్క ఖజానా అతని నుండి లభిస్తుంది बाप कहते मैं तुमको स्वर्ग का मालिक बनाता राजयोग और ज्ञान सिखला करके शिव बाबा चार राजे स्वर्ण अतिपत परम पिता परमात्मा आत्माओं को आकर पढ़ाते कहते आत्मा अभिमानी भव ऐसा नहीं परमात्मा अभिमानी भव ये राश्वर ईश्वर है बाप है शिव और बच्चे है सालीग्राम दोनों ही परमधाम परम धाम तो हम सब आत्मा टेहरे परम पिता परमात्म व संगम युग आत्म को चवे मन को अंदे मन आत्माभिमा अ प्रयत्न चयी आत्माभिमा भव परमात्मा अभिमानी भव अने का अभी रांग अच्छी बाबा परमात्मु परमात्में अंकटारा అనుకోరు కదా ఈశ్వరుడు సర్వవ్యాపి కాదు ఈశ్వరుడు శివుడు అతడు తండ్రి పిల్లలు మనం శాలిగ్రామాల తేడా ఉంది కదా శివుడికి శాలిగ్రామాలకి ఇద్దరు కూడా పరంధామంలో వారమే కాబట్టి ఇప్పుడు మన బుద్ధిలో అర్థమైంది అంటే మనమంతా ఆత్మలు పరమాత్మలము కాదు మనము సన్యాసికి కేతి బ్రహ్మోహం బ్రహ్మి బ్రహ్మి బాకీ సబ్ జోటి హం బి బ్రహ్మే అయితే చెప్పేస్తూ ఉంటారు బ్రహ్మోహం అంటే బ్రహ్మమే బ్రహ్మం మేము అందరం మిగిలిన అంత బ్రహ్మం తప్ప బ్రహ్మతత్వం తప్ప మిగిలిన అంతా కూడా అసత్యం అంటారు నేను కూడా బ్రహ్మమే బ్రహ్మతత్వమే మీరు కూడా బ్రహ్మతత్వమే అలా ఎందుకు చెప్పుకున్నారు బ్రహ్మతత్వం అంటే పరందాము ఎక్కడైతే ఆత్మల్ని నివసిస్తామో అలా ఎందుకు వాళ్ళు చెప్పేసుకున్నారంటే అంత పెద్ద అఖండ ధామమైన పరంధామం ఎరుపు బంగారు కాంతులతో ఉండే ఆ పరంధామంలో ఒక చిన్న బిందువు శివుడు ఉంటారనేది ఆ బిందువు శివుడిని తీసేసి ఇంత పెద్ద పరంధామం బ్రహ్మతత్వమే ఈశ్వరుడు శివుడు అనుకున్నారు వాళ్ళు అందుకని ఈ సర్వవ్యాపి అని చెప్పే పదం వచ్చినప్పుడు ఆ బ్రహ్మమే నేను అనే సన్యాసులు చెప్పేసుకున్నారు अब श्री श्री एक सवार गुरु पतित पावन तो ये कि उनको ही सदगुरु कहा जाता है श्री श्री नोट जगत गुरु पति त पावन रहते शिव बापा एक के सदगुरु अब तो पति दुनिया में रहने वाले जो पति दुनिया में रहने वाले उनको पतित पावन कैसे कहेंगे वो खुद ही पतित है तो औरों को पावन

ఈ ప్రపంచం ఎలా పతిత ప్రపంచంగా ఉందో చెప్తున్నారు బాబా పోనీ పతిత ప్రపంచమే ఆత్మ ఎన్నో జన్మ నుండి పతితమైంది కానీ ఒక శరీరంలో ప్రవేశించి జన్మ తీసుకుని చిన్న వయసులో బాల్యంలో పవిత్రంగా ఉండే ఆ వ్యక్తిని వారికి కూడా కొంత వయసు వచ్చాక వివాహం చేయించి మరీ పతితంగా ట్యాచ్ చేసేస్తారు ఇంకా పతితంగా అనేక జన్మల నుండి పతితం ఉన్న ఆత్మీ అనుకోండి అయినా కూడా ఆ విధంగా ఈ సృష్టి సంప్రదాయం నడుస్తుంది పతితంగా తయారు చేసే సాంప్రదాయం ఏమనాలి దీన్ని పతిత ప్రపంచం అనాలా భావన ప్రపంచం అనాలా अब शिव बाबा कहते बच्चे आत्मा भव को आत्मा निश्चय करो बापी राजयोग सिखलाते श्री श्रीकृष्ण को भगवान नहीं कहा जा सकता भगवा सोहे दैवी गुण वाल मन सतीस इपड़ी शिव बाबा चुप्त पिल आत्माभि कंडी मिमीर आत्मा निश्चय सेको बाजयोग ने श्रीकृष्णु का बा अं भगवंत ने अकृषु నిరాకారుడు అతడే రాజయోగ నేర్పిస్తారు వచ్చి శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కలిగిన దైవీ మానవుడు దేవత సతీగల ప్రిన్స్ గా ఉండేవాడైన స్వర్గంలో రాకుమారుడు కుమారుడు परम पिता परमात्मा की महिमा बहुत भारी है खुद आत्माओं को कहते हे आत्माएँ तुम जब सती में थी तो कितनी पावन पावंदिया पतित बन पड़े हो अब अगर तुमको फिर से सुखी बनना है तो श्रीमत पक्ष चलो श्रेष्ठ श्रेष्ठ मत है हे भगवान की పరంపిత పరమాత్మ యొక్క మహిమ చాలా గొప్ప మహిమ ఉంది అక్కడ స్వయంగా వచ్చి చెప్తున్నారు ఓ ఆత్మలారా మీరు ఎప్పుడైతే సత్యగంలో జన్మలు తీసుకొని ఉన్నారో అప్పుడు ఎంత పావనంగా ఉండేవారు ఇప్పుడు పతితంగా అయిపోయారు ఇప్పుడు మీరు మళ్ళీ అలాంటి పావనంగా సుఖీగాతారావాలనుకుంటే నా నా యొక్క పైన నడవండి అని చెప్తున్నారు బాబా శ్రీమతం అంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైన మతం భగవంతు రీత మతమే ఇంకెవరు అటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేరు ఏక ఏ తరఫుకైతే భగవాన్ నామరూప సేన్యా వేరికి ఏదైతే ఓ సర్వవ్యాపి వేసుకో ధర్మ గ్లాని మానవులు ఒకవైపు భగవంతుడు నామరూపాలకు అతీతుడు నామం లేదు రూపం లేదు అతీతుడు అని చెప్తున్నారు ఇంకొక వైపు అతడు సర్వవ్యాపి అంటే మనందరిలో అతడు ఉంటే మన నామం మన రూపం అతని అయినట్టే కదా ఇంతమందివి దీన్నే ధర్మగ్లాని అని చెప్తారు భగవంతునికి గ్లాని చేయడం అతని పరిచయం తెలుసుకోక అదే ధర్మగ్లాని కోతానికి భారత్ మీ ఆది సనాతన్ దేవి దేవతా ధర్మం తో కిస్ని స్థాపనకి కొంచెం నాలెడ్జ్ని ఎవరికి ఇది తెలియదు భారతదేశంలో ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది తర్వాత హిందూ అని పేరు మార్చుకున్నారు కానీ అసలు మన ధర్మం భారతీయుల ధర్మం సనాతన ధర్మం అంటే देवी देवता धर्म अदर स्थापितरने ज्ञान एवरकूड़ अच्छी बाबा बाप और बाप की रचना के आदि मध्य अंत को नहीं जानते मनुष्य ही जानेंगे जानवर तो नहीं जानेंगे बाबा पर यो बाबा रचना एक आदि मध्य आदि मध्य अंत्यम चय सृष्टि का परिचय बाबा परिचय మనుషులకే తెలియాలి కదా జంతువులకు అవసరం లేదు కదా అని చెప్తున్నారు బాబా ఈశ్వరుడు ఎవరు మన రచయిత ఎవరు ఈ సృష్టి తెలుసుకోవాల్సిన బాధ్యత మనుషులకి మానవుడు అలాంటి బుద్ధిజీవి కూడా అంటే చాలా మంది అంటారు కదా మా కొద్దులేని మాకు అవసరం లేదు అంటే ఇంకెవరు ఇది ఎవరు తెలుసుకోవాల్సిన జ్ఞానం జంతువుల शिव बाबा को भी बाबा कहा जाता है फिर प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण कुल की स्थापना होते कोई भी मनुष्य नहीं जानते परम पिता परमात्मा हमको कैसे रचते फिर और फिर कैसे पालना कराते शिव बाबा निकूड़ा, बाबा अने तंड्री अने शिव बाबा तंड्री कदा मोट मोदी तंड्री मन प्रजापिता ब्रह्मा द्वारा ब्राह्मण कुला ने स्थापित సాకార లోకానికి ఈ విధంగా తండ్రయ్యారు అయ్యారు కానీ మనుషులకి ఇది తెలీదు పరంపిత పరమాత్మ మనల్ని ఎలా రచిస్తున్నారు ఎలా పాలన చేస్తున్నారు అనేది అతడి రచయిత పాలనకర్త అంటారు కానీ ఎలా ఎలా రచిస్తున్నారు प्रजापिता ब्रह्मा ही मनुष्य सृष्टि को रचने वाला फिर परम पिता परमात्मा को भी क्रिएटर कहते वो आत्माओं का बाप है तो सब हो गए शिव की संतान ब्रह्मा कुमार कुमारियां वर्षा उस मात पिता से मिलना है प्रजापिता ब्रह्मा मानव सृष्टि ने रचवा अला शास्त्र अंत ब्रह्म मुखता भगवंत शिवड़ोचि मन अंदर తన సంతానంగా అయ్యే ఫీలింగ్ కలిగిస్తున్నారు అంతకు ముందు కూడా అతని సంతానమే పరంపిత పరమాత్మ క్రియేటర్ అంటారు కదా ఆత్మలందరికీ కదా ఎప్పుడు తండ్రే మనం ఎప్పుడు అతని పిల్లలమే కానీ ఈ ప్రాంతిలో పడి మనం అది రియలైజ్ చేయలేకపోతూ ఉంటాం కదా అందుకనే మనలాంటి దేహం తీసుకొని వచ్చి మనకు జ్ఞానం ఇస్తున్నారు మీరు దేహం కాదు మీరు ఆత్మ మీ ఆత్మలకు నేను తండ్రి అని చెప్పటం కోసం బ్రహ్మ బాబాలో ప్రవేశించి రావడం వలన బ్రహ్మ కూడా సృష్టి రచయిత బ్రహ్మ ద్వారా సృష్టి రచన అని శాస్త్రాల్లో రాశారు కాబట్టి ఈ విధంగా అందరూ శివుడు సంతానం బ్రహ్మ బ్రహ్మకుమార్ కుమారులయ్యేమో వారసత్వం అయితే శివుడు माता पिता अतन मन के वारसत्व दहते मैंने तुमको जन्म दिया तो याद फिर भी मुझे करने और वर्षे को भी याद करो मौत सामने ही मरने समय कहते भगवान को याद करो अब भगवान खुद कहते बच्चे तो मेरे श्रीमत पर चलो बाबा चरक नन्म इच्छा बट्टी ब्रह्म ली మీ మీరెవరనే జ్ఞానం కలిగించి ఇలా జన్మ ఇచ్చాను కాబట్టే మీరు మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకుంటారు ఇప్పుడు సంగమీయంలో కూడా నన్ను తెలుసుకున్నారు కదా నన్ను జ్ఞాపకం చేయాలి కొత్త జన్మ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆత్మ ఆత్మ యొక్క జన్మ ఇప్పుడు శివ్ బాబా అయిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి వారసత్వాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా మృత్యు ఎదురుగా నిలిచి ఉంది మామూలుగా కూడా మరణ అవస్థలో ఉన్నప్పుడు భగవంతుని జ్ఞాపకం చేయండి అని గుర్తు కలిగిస్తారు కదా చుట్టాలు బంధువులు చుట్టూ కూర్చొని ఇప్పుడు స్వయం బాబాయే వచ్చి గుర్తు చేస్తున్నారు ఎప్పుడు మీ మరణము ప్రపంచ వాతావరణం అలా ఉంది అందుకే బచ్చే పిల్లలు నేను ఇచ్చే శ్రీమతంపైనే నడుచుకుంటూ ఉండండి జీవించిన కొద్ది రోజులు నా స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా ఏకే యాదవమత్ దుశ్రీ కౌరవ మత్ ఏ పాండవ మత్ పాండవంకు మిలితీ ఈశ్వరి మత్ గాయాభి హువా నాశకాలేవి ప్రీతి బుద్ధి పాండవంకి హే ప్రీతి బుద్ధి ఒకటి యాదవ మతం ఉంది ఇంకొకటి కౌరవ మతం చూపించారు కౌరవులు యొక్క మతం దుర్యోధను ఇంకా శక్కుని మెయిన్ కౌరవ మతం మతం ఇది ఇక్కడ ఉండేది పాండవ మతం బాబా భగవంతుడు పరమాత్మ సలహా ఇచ్చి నడిపిస్తూ ఆ సలహాల్లో నడిచేవారు పాండవులు పాండవ మతం ఇది కాబట్టి మనం పాండవులు పాండవులకి దొరుకుతున్నది ఈశ్వరీయ మతము అని చెప్తున్నారు బాబా అందుకే శాస్త్రాల్లో గాయనం కూడా జరిగింది వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి అది ఎవరు కౌరవ యాదవ మతం కౌరవులు శకుని మతం మీద నడిచి వినాశనం అయ్యారు యాదవులు సాంబుని సాంబ సాం సాంబుని మతం మీద నడిచి వినాశనం అయ్యారు పాండవంకి హే ప్రీతి బుద్ధి విజయంతి పాండవులు ఈశ్వరుని మతం మీద నడిచి పరమాత్మ మతం మీద నడిచి ప్రీతి బుద్ధి పెట్టుకుని విజయం పొందారు ఇది శాస్త్రాల ఆయన ఉంది तुम जानते हो ये है झूठ खंड पांच हजार वर्ष पहले था सच खंड देवता ये राज्य करते थे भारतवासी सारे विश्व के मालिक थे जो अभी नहीं है अभी तुम फिर से विश्व के मालिक बन रहे हो मेरी इपड़ी तल्सको इकड़ेद्याखंड ऐल संवर पूर्व सत्याखंड उड़ेदी देवता राज्यू उ भारतवासियों विश्वा उ इपड़ाला लेर कदा అని ఇక్కడ చె మరల విశ్వానికి মালিকలుగా తయారవుతుంది రాజ యుగం ద్వారా సతిగ్మే వరల్డ్ ఆల్మిట్టి అథారిటీ క రాజీతా బివోనిహి బాప్ కేతే ఫిర్సే మే స్థాపన కర్ raha hu సతిగలో सृष्टि के सर्वशक्तिवंतो ने परमात्मा स्थापिनचना वर्ल्ड ऑलमेटी अथॉरिटी का राज्यम उंडे अंदिक एंत पावरफुल राज्यम అక్కడ మంత్రి అవసరం లేకున్నా సంగమీ గల బాబా వచ్చి ఇచ్చే సలహాలు ఏవైతే ఉన్నాయి మనకు పాండవులు ఫాలో అయ్యే భగవంతుని మతం అత్తడు సతీగం త్రేతగలం ఉండరు పరంధామానికి అది కంటిన్యూ అవుతుంది సర్వశక్తివన రాజ్యం అటువంటి రాజ్యాన్ని మళ్ళీ స్థాపించడానికి నేను వచ్చాను అని చెప్తున్నారు బాబా బాకీ శబ్దాన్ని కళా సోజయంగే मिगल धर्मा इपड़ सामाई अब तुम पतित पावन परमात्मा को याद करो अपने को आत्मा समझो पापात्मा पुण्यात्मा कहा जाता है भारत में सब पुण्यात्में अभी हैं पुण्य परमात्मा नहीं कहेंगे बाबा चुप्त पति तु परमा ज्ञापक चे मेरा आत्मा पापात्म पुण्यात्मा चपत उठर कदा आत्मा अवाली मन आत्मे मन भारत देशों पुण्यात्मला प्रपंच अंदर पाप आत्मले पेर पुण्य परमात्मा अनरगद रोंगदी पुण्य परमात्मा पाप परमात्मा का पुण्यात्मा पाप आत्मा, आत्मा अंदर परमात्मा का तुम बच्चों के अब छोरा से जन्म पूरे हुए है अब मैं आया हूँ बच्चों को वापस ले जाने मैं तुम्हारा बेहद का बाप टीचर भी हूँ तुमको बेहद की हिस्ट्री जोग्रफी का राज बतला कर स्वदर्शन चक्रधारी बनाता हूँ బాబా చెప్తున్నారు పిల్లలు మీరు ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చాను అని చెప్తున్నారు శివ బాబా మీకు అనంతమైన తండ్రి అయ్యాను టీచర్ కూడా అయ్యాను అనంతమైన హిస్టరీ జోగ్రఫీ మీకు వినిపించి స్వదర్శన చక్రధారిగా తయారు చేసేస్తున్నాను అని చెప్తున్నారు బాబా టీచరే देहद हिस्ट्री तो चक्रधारी चंदी दक्रधारी तयाराइना मन देवत स्वदर्शन चक्रधारी नहीं होते ब्राह्मणों का है सबसे कुल ब्राह्मण छोटी है ना देवतल स्वदर्शन चक्रधारी का చేతుల చక్రం చూపించారు కానీ ఇది బుద్ధిలో తిప్పే జ్ఞానం అనే చక్రం బ్రాహ్మణులు మీరు ధరిస్తున్నారు కాబట్టి మీరు ఉన్నత కులస్థులయ్యారు అందుకే పిలక స్థానంలో చూపిస్తారు బ్రాహ్మణుల్ని దాని గుట్టి పిలక పెట్టుకుంటారు కూడా బ్రాహ్మణులు ప్రజాపిత బ్రహ్మకి సంతానం చూపే దేవత బన్నీ వలె ఎందుకంత ఉన్నతమైనవారు ప్రజాపిత బ్రహ్మ సంతానమే బ్రాహ్మణులు కదా వారే దేవతలు కాబోయేవారు దేవతలు కాకముందే చక్రమేక జ్ఞానం బుద్ధులో ధరిస్తున్నారు సుదర్శన చక్రధారి అవుతున్నారు కేతే తుమ్ పేలే బ్రాహ్మణ అంతే ఫిర్ క్షత్రియ వేష శూద్రపని పునర్జన్మ లేతే ఫిర్ తుమ్మకో శిక్ష దే దేవి దేవత బనాత శివ చెప్తున్నారు ప్రారంభంలో మీరు బ్రాహ్మణులుగా ఉండేవారు తర్వాత దేవత క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల లభిస్తూ పునర్జన్మాలు తీసుకుంటూ दिखर मल्ली ने शिक्षण इच्छी चदी देवी देवतल का तारे अच्छी बाबा इस समय भारत वैसे बिल्कुल कब्र दाखिल है और अपने को बड़े बड़े टाइटल देते रहते हैं सर्वोदया लीडर सर्वार्था सारी सृष्टि के मनुष्य मात्र पर दया सो तो मनुष्य कर सके बाबा चपनारी समय भारत व शिल्पूर्ति समाधि अवस्था తమను వారికి అంటే స్వయానికి స్వయం పెద్ద పెద్ద టైటిల్స్ తెచ్చుకుంటున్నారు సర్వోదయ లీడర్ అంటే సర్వోదయ లీడర్ అంటే సర్వోదయ అంటే మొత్తం సృష్టిలో ఉన్న మానవ మాటలు అందరి మీద దయ చూపేవారు మనుషులు ఎలా చూపించగలరు టైటిల్ ఎలా వర్తిస్తుంది మానవులకి నాలెడ్జ్ఫుల్ బ్లెస్ఫుల్ ఏకి బాప్ కు కహజాత జ్ఞానసాగరుడు దయాసాగరుడు అని ఒక బాబా అని ఈశ్వరుణ్ణి చెప్తారు కాబట్టి అతడే అటువంటి దయ చూపిస్తున్నారు ఆ బాబాకైతే సర్వధర్మాన్ని పరిత్యజ మామికం యాద్ కరోత యోగా మరి వికర్మ వినాశే ఇప్పుడు అటువంటి బాబా వచ్చి మనకేం చెప్తున్నారు సర్వధర్మాలు పరిత్యజించి నన్ను నన్నొక్కడినే మీరు స్మృతి చేస్తే ఇది యోగ అగ్ని అయి మీ వికర్మల్ని వినాశనం చేస్తుంది అని చెప్తున్నారు బాబా ఇది సర్వధర్మాన్ పరత్యజ మామేకం శరణం వ్రజ అనే శ్లోకంతో గీతలో ఉంది ఎవరు ఆ ఒక్కరిని స్మరించాలి నిరాకారుడు భగవంతుని అసని పతిత్పావని గంగా హే పతిత్పావన్ ఏకే బాపే పతిత పవని గంగా అనుకోకండి పతిత పవన్ ఒక బాబాయే అందుకు బాబానే స్మరించాలి పావనంగా అవటానికి ఏ హే శివశక్తి పాండవ సేన జో పవిత్ర రైతే ఏ భారత్ కి మాత శివశక్తి పాండవ సేన హే జో తన్ మన్ ధన్సే ఇస్ భారత్ కో స్వర్గ బనారే బాబా చెప్తున్నారు శివశక్తి పాండవ సైన్యము అంటే మీరు ఎవరైతే ఇప్పుడు బాబా చెప్పిన మాట విని పవిత్రంగా ఉంటున్నారో శివశక్తి సైన్యం మీరే मन धनल तो भारत देशा स्वर्ग तयारे सैन्य कदा एक तरफ वायलेंस दूसरे तरफ वायल्स हिंसा सैन्य इंकोक वेप अहिंसा सैन्य वो क्या करते और तुम क्या करते यादगार कड़ाई पांच हजार वर्ष पहले जो सेवा की थी उनका यादगार है ఐదు వేల సంవత్సరాల పూర్వం మీరు ఏదైతే సేవ చేశారో ఆ స్మృతి చిహ్నాలు ఏమి ఉన్నాయి పాండవులు అని శివశక్తులు దేవీలు అని తమ సర్వీస్ కడితే ఈ నాలెడ్జ్ మీ అంధశ్రద్ధకి కొయ్య బాత్ని మీరు సేవ చేస్తున్నారు మీ తను మన ధనాలతో తర్వాత ఇది జ్ఞానము జీవితం జీవించటం నేర్చుకుంటున్నాం జ్ఞానంతో అంధశ్రద్ధ గుడి నమ్మకాలు కాదు ఇక్కడ ఉమ్ శివ కే మందిర్ మే జాతే పరంతు జాన్తేనే కి శివ బాబా తో స్వర్గ కరచీత హై తో ఉన్సే జరూర్ స్వర్గ క వర్స మిల్నా చాయే శివ మందిరాన లొకడ వెలి పూజల్ చేస్తు ఉంటా భక్తులు కాని అత్తడే శివయ తంత్రి శివ బాబా తంత్రి అతనుడే స్వర్గ వారస తన్ దొర్కుతుంది స్వర్గ రచీత అతడు అనేవర్కి అతి జ్ఞానం లేదు परमात्मा हमेशा बच्चों को सुख का वर्षा देती है सब उनको याद करते करती है परमात्मा का कद शिव पिछले सुख वार्व इतू उ कदा अंदे कदा पति पावन अर पाटल पड़े पीलस्तू उ हे बाबा हमको आकर फिर से स्वर्ग का राज्य तो आकर जीवन मुक्ति तो सदगति भगवानी पावन बनकर पावन बनाने वाली तुम शिव शक्ति

సద్గతి ఇవ్వండి అని భగవంతుడు ఒక్కడే సద్గతి ఇచ్చేవారు పావనంగా తయారే ఇతరులని కూడా పావనంగా ఎవరు తయారు చేసే సేవలో ఉంటున్నారో వారే ఎవరు శివశక్తి పాండవ సైన్యం మీరు బాబా ఇచ్చే శ్రీమంతంపై నడుస్తూ భారతదేశం యొక్క నామం తీరానికి చేరుస్తున్నారు అని చెప్తున్నారు బాబా తొమ్మి मिली हुई మిలి హుయే సర్వ ధర్మాన్ పరిత్యజ మామికం యాద్కరు మీకైతే బాబా శ్రీమతం లభించింది అన్ని ధర్మాలను పరిత్యజించి నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేయండి నన్నే స్మరించండి అని గీతలో విన్నాము కానీ ఎవరిని స్మరించాలి ఎలా స్మరించాలి పావనంగా అవడానికి క్లియర్గా మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చారు బాబా वो बाप है सचित ज्ञान का सागर सुख का सागर वो आते बच्चों को पड़ा एवरने स्माली अतड़ शिव बाबा सचित सचिता आनंद ज्ञान सागर सुखसागर अतड़ पिल को चदा अत स्माल मन वो आत्मा से बात करते आत्मा सुनती है आत्मा ही सब कुछ करती है భగవంతుడు వచ్చి గీతా జ్ఞానం ఇచ్చినప్పుడు ఆత్మలతో మాట్లాడుతూ మళ్ళీ శరీరంతో కూర్చొని వింటాం మనం కానీ మీ ఆత్మ పావనంగా కావటానికి నేను ఇస్తున్న జ్ఞానము అనే అటెన్షన్ కలిగించి మనం కూడా ఆత్మ నేను వింటున్నాననే స్మృతులు వినడం నేర్పిస్తున్నారు ఆత్మే కదా అన్ని కర్మలు చేస్తుంది శరీరంతో ఆత్మ వెళ్ళిపోతే శరీరం చలించదు బాప్ కేతే బాప్కెతే తుంసు సికిలాదే బోత్ కాల్సే బిచ్చిడి హుయే పరంధామసే పేలే కోసీ ఆత్మయాత్తే చాలా అల్లార ముద్దే పిల్లలు లేరు ఎందుకు సికిలాదే అని ఎందుకంటారు చాలా కాలం నుండి తప్పిపోయారు తండ్రి నుండి ఇప్పుడు కలుసుకుందాం తండ్రితో పరంధామ నుండి ఏ ఆత్మలు వచ్చారు బాబాను వదిలేసి వెడిపోయి

అనేమే నాలుగు జన్మల దేవతా ధర్మస్థలలే తీసుంటార్ కంప్లీట్ గా మిగిలిన ధర్మాల వరది తకొ తక్కు ఉంటది మధ్య మధ్యలో ఎంటరు ఉత్తర డ్రామలో మెయిన్ రోల్ ఉండదు కదా వారిది జ పరమ పిత పరమాత్మ athe తో బहोत काल से जो बिछड़ी हुई आत्मा ही वही पहले पहले आकर बाप से बरसा लेती है इ쁘డేతే పరమ పిత పరమాత్మ దికి వస్తునారో చాలా కాలం నుండి వెడిపోయినా చెదిరిపోయినా తప్పిపోయినా ఆత్మను ఎవరు దేవి దేవతలు వారే మొట్టమొదటి వచ్చి బాబా నుండి వారసత్వం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు బస్ గృహస్ వ్యవహారం మీదైతే బాబాకు యాద్దు కరో కమల్ పోల్ సమాన రాసేసి చుక్కాను దేవతలు అవ్వటం కోసం వారసత్వం తీసుకోవటం కోసం మళ్ళీ బాబా ఇచ్చే శ్రీమతం ఏంటి పిల్లలరా గృహస్య వ్యవహారంలో ఉండండి కార్య వ్యవహారాలని చూస్తూ కూడా బాబాను జ్ఞాపకం చేసుకోండి ఎక్కువగా ఒకటి रेडव दमल पुष्प पवित्र जीवित उ श्रीमत्म पै नवि बाबा आधा तुम्ही बहुत सुख भोग फिर माया रावण्य से तुमको गिराया जो सूर्यवंशी थे वही चंद्रवंशी बने वैश्य शूद्र वंशी बने फिर शूद्र से ब्राह्मण बने అట్టకల్పన్ చాలా సుఖం అనుభవించారు మీరు మాయా వచ్చి అసురి మతం ద్వారా అసురి మతం పైన నడిపించి కింద పడేస్తాడు మిమ్మల్ని అంతే కదా సూర్యవంశీ దేవతలు మీరు చంద్రవంశ అయ్యారు తర్వాత వేస శూద్రవంశస్థులైపోయారు శివ బాబా వచ్చాక భగవంతుడు వచ్చాక శ్రోతుల నుండి బ్రాహ్మణులు అయ్యారు का मीधी गुप्त नवर की तेजो प्रपंचा की ब्रह्म कुमारी संस्था जो को कोई पेचाते नहीं मिम्मेदी गर्त बेहद का बापूजी कहते में सारी सृष्टि का बापूजी हूँ सरको तो मे ही स्थापन करूँगा अद्के बापूजी ने फॉरेनर्स को बगाया ये फिर सबको इस सृष्टि से बगाकर ले जाते अनमेना बापूज बापूजी बेहद बापूजी एवर నిరాకారుడు జ్యోతిర్బిందు శివుడు శివ్ నేను మొత్తం సృష్టికే బాపూజీని అని చెప్తున్నారు బాబా స్వర్గాన్ని నేనే స్థాపిస్తున్నాను హద్దులో ఉన్న బాపూజీ హద్దులో ఉన్న బాపూజీ ఎవరు గాంధీ గారు విదేశీల్ని తరిమేరు ఈ బాపూజీ బేహద్ బాపూజీ భగవంతుడు మొత్తం సృష్టిని అంతటిని తరిమి తీసుకెళ్తారు ఇప్పుడు పరంధామానికి దుఃఖాల నుండి విడిపించి అంతకు తప్ప మార్గం లేదు ఇక్కడే మీరు నేను నాకు నచ్చింది నేను తింటాను నాకు నచ్చినట్టు నేను జీవిస్తాను నాకు నచ్చినట్టు వికారి బికారి అయి ఉంటాను దుఃఖం ఉండకూడదు అంటే అవదు ఎప్పుడైతే చేయి దాటిపోయారో అందరినీ ఇక్కడ నుండి తరిమి పట్టుకుని వెళ్తారు పరంధామానికి ఇప్పుడు ఇక్కడ పడి ఉండండి శాంతిగా సుఖం కావాలా పదండి స్వర్గంలో పడి ఉండండి అక్కడ సుఖంగా ఉంటారు బాబా ఆర్గం చూపించి నిర్ణయం తీసుకోండి స్వర్గంలో శాంతి సుఖం రెండు కావాలా ఒకటి కావాలా దానికి తగిన ప్రయత్నం చేయండి చేయకపోయినా ఇక్కడ నుండి విడిపించేలాగైనా తీసుకుని వెళ్ళే కార్యం చేయడానికి వచ్చారు బాబా అనేక ధర్మం కవినా షేక్ ధర్మంకి స్థాపన హోరే ఈ బేహద్ బాపుజీ వచ్చే అందుకే ఈ కార్యం జరుగుతుంది ఇక్కడ ఖాళీ చేయించి దుఃఖాల నుండి విడిపించి అందరినీ స్వతంత్రులు చేయడం కోసం అనేక ధర్మాల వినాశనం ఒకే దేవత ధర్మ యొక్క స్థాపన జరుగుతుంది ఇన్సబ్ బాత ఇంకోసం జీజనంని కల్పేలే సంజాహోగా కల్ప పూర్వం నాలుగీ గల క్రితం భగవంతుడు వచ్చి చెప్పినప్పుడు ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు జో సూర్యవంశి రాజ్యం అతే వహి ఫిర్ అక్కడ రాజ్యకరే ఏ బడా జాడీహే సూర్యవంశీ రాజ్యంలో సత్యగంలో ఎవరైతే అప్పుడు రాజ్యం చేశారో వారే మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చి రాజయోగం నేర్చుకొని రాజ్యం చేసే సంస్కారాన్ని తయారు చేసుకుంటారు इधर चल पे वृक्ष सृष्टि वृक्ष नागुग क्य धर्म का वृक्षा आदि सनातन देवी देवता धर्म यां कड़क बांट का जंगल और सती फूलों का बगीचा जो एकदो को सुख देते उनको कहा जाता है दलीग मुड़े सती का ఒకరికొకరు ఎవరు సుఖం ఇస్తారు వారిని దైవీ సాంప్రదాయస్తులని చెప్తారు కదా పూల తోట అది ఇచ్చే ప్రపంచం దైవీ సంప్రదాయం జో దుఃఖ దేతి ఉస్ సంప్రదాయం దుఃఖం ఇచ్చేవారిని ఏమంటారు అశ్రీ సంప్రదాయం శివ బాబా ఆకర్ శివాలయ స్థాపన కదా స్వర కామాలిక్ బనా శివ్ బాబా వచ్చి అటువంటి దైవీ సంప్రదాయం సుఖ ప్రపంచము పవి उड़े प्रपंच आल प्रपंच वे स्थापित शिवालय स्थापित शिव बाबा वे स्वर्गा मालिक मिम्मेदी तैयार बाबा जितना जो पुरुषार्थ करेंगे उतना पद पाएंगे भारत में पहले देवी देवता संप्रदाय थे फिर असुरी संप्रदाय अथवा शूद्र संप्रदाय बने ही अब फिर तुम दैवी संप्रदाय बनेंगे ఎవరెంత పురుషార్థం చేసుకుంటే ఇందులో అంత పదవిని పొందుతారు దేవత ప్రపంచంలో వెళ్ళి భారతదేశంలో మొ మొట్టమొదట్లో దైవీ సాంప్రదాయమే ఉండేది తర్వాత అసరి సాంప్రదాయంగా తయారైంది దాన్ని శూద్ర సాంప్రదాయం అని కూడా చెప్పచ్చు అలా తయారైపోయింది ఇప్పుడు మరలా బాబా చెప్పిన మాట పైన మనం నడిస్తే దైవీ సాంప్రదాయస్తులుగా తయారవుతారు మీరు అని చెప్తున్నారు బాబా आप ईश्वरी संप्रदाय बनी हो फिर देवता बनीे देवतव कोसमें इपड़े मैं ईश्वरीय संप्रदाय तारय इस चक्र को आ चीट समय यह चक्राने चक्ने रीत अर्थं चलो चक्र अर्थन चुस्कने टाइम संगम मल्के चक्रम को क అర్థం చేసుకునే కదా రియలైజ్ అవ్వాలి నేను వీటి వీటి అన్నింటిలో ఉన్నాను సతీగలో సూర్యవంశీ దేవతగా ఉన్నాను త్రితయుగంలో చంద్రవంశి అప్పుడు నాలో ఏ ఎక్వాలిటీస్ ఉండేవి నుండి ఎలా నేను ఎలా నాలో అవగుణాలు చేరేయి శుద్ర సాంప్రదాయం వరకు ఎలా దిగిపోయాను ఇప్పుడు మరలా ఆ అవగుణాలు తీసి ఆ జాగాలో సత్యత్రేతయుగ సంస్కారాలు నేను ఇలా తయారు చేసుకోవాలి అర్థం చేసుకోవటమే చక్రాన్ని అర్థం చేసుకోవడం చక్రాన్ని తిప్పడం అంటారు అచ్చా మిటే మిటే సిఖీలదే బం ప్రతిమా పితా బాబ్ దాదాకా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ వందే మాతరం రుహానీ బాబ్కి రుహాని బస్కో నమస్తే हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट सबको सुख दैवी संप्रदाय का बनना है अंदर को सुख अमीच దైవీ సాంప్రదాయస్తులుగా తయారవ్వాలి అస్సరి సాంప్రదాయ వాళ్ళ పోయివి కర్తవ్యాన్ని కర్ణ అసరి సాంప్రదాయానికి చెందిన ఎలాంటి కర్తవ్యాలు మనం చేయకూడదు అస్సలి సాంప్రదాయానికి చెందిన కార్యాలేవి చేయకూడదు అందరికీ సుఖమిస్తూ దైవీ సాంప్రదాయస్తులుగా తయారవ్వాలి అసరిది అసలు సంప్రదాయాలు అనిపించుకునే ఇలాంటి కర్తవ్యాలు ఏవి చేయకూడదు शिवालय की स्थापना में मददगार बनना है। शिवालय में स्थापित सहयोगी का तारावल। शिवालय में कस्तापनलो सहयोगी का तारावल। पॉइंट point आत्मा विमानी होकर रहना है। आत्मा विमानी का उन्डाली गृहस्थ व्यवहार में रहते एक बाप को ही याद करना है गृहस्थ व्यवहार में उनको उनका बाप आने नाप कॉन्शियस कॉल आत्मा भी मानी गाउंडी गृहस्थ व्यवहार अलाउंटो का बाबा नहीं आप कौन से योग अग्नि से अपने विकर्म दग्ध करने हैं योग अग्नि द्वारा तमा विकर्म దగ్ధం చేసుకోవాలి ఒక బాబా గృహస్థ వ్యవహారాలు ఉంటే ఒక బాబాని జ్ఞాపకం చేయాలి ఒక బాబాని జ్ఞాపకం చేయడాన్ని ఏమంటారు యోగా అగ్ని యోగా అగ్ని ద్వారా తమ వికర్మలు దగ్ధం చేసుకోవాలి వరద अटेंशन और अभ्यास के निजी संस्कार द्वारा स्व और सर्वे की सेवा में सफलता नोट भावा अटेंशन मरु अभ्यास समय का निज संस्कारम द्वारा स्व मरु सर्वले सेवल सफलता मूर्त कंडी अटेंशन मरी अभ्यास निज संस्कार द्वारा स्व मरी सर्वलेख सेवलो सफलता मूर्त कंडी బ్రాహ్మణ ఆత్మ యొక్క నిజ సంస్కారం అటెన్షన్ ఓ అభ్యాసే బ్రాహ్మణ ఆత్మల యొక్క నిజ సంస్కారం అటెన్షన్ మరియు అభ్యాసం నిజీ సంస్కారం అంటే ఒరిజినల్ సంస్కారం అనేది అటెన్షన్ మరియు అభ్యాసం ఇస్లీయే కవి అటెన్షన్ కవి టెన్షన్ని హీ రక్కున అందువలన ఎప్పుడు కూడా అటెన్షన్ పెట్టుకోలేను అటెన్షన్ పెట్టుకోవాలనేది కూడా టెన్షన్గా చేసుకోకండి అటెన్షన్ యొక్క టెన్షన్ పెట్టుకోకండి సదా శ్వాస సేవ ఓరోగ్య సేవ సాత్సాత్కారు సదా శ్వా సేవ మరియు ఇతరుల సేవ తోడు తోడుగా చేయండి స్వా సేవ చోడు పర సేవ మీద గేరైతే ఉ సఫలతాని మిల్సిక్తి ఎవరైతే స్వయం యొక్క సేవ వదిలేసి అరుళ సేవల పరిగెడుతుంటారో వారికి సఫలత దొరకదు ఎస్యో బ్యాలెన్స్డ్ కాకేయపడం అందువల్ల రెండు బ్యాలెన్స్ పెట్టుకుని ముందుకు వెళ్ళాను స్వసేవ సర్వల సేవ కంజోరీని కంజోర్ నిహి మనం బలహీనులు కాకండి స్వసేవ స్వపురుషార్థంలో వీక్ అయితే వీక్ అయిపోతాం కదా అందుకు బ్యాలెన్స్ పెట్టుకోండి ఒకవేళ పరువుల సేవలోనే పరిగెత్తాం స్వసేవ చేసుకోవట్లేదంటే బలహీనత నుండి పోతూ ఉంటాయి అనేక బార్కే నిమిత్ బియ్యి విజయ ఆత్మహో విజయ్ ఆత్మకి మేనత్ని ముష్కిల్ని అనేక సార్లు నిమిత్తమైన విజయ ఆత్మలు మీరు విజయీ ఆత్మల కోసం ఏ శ్రమ లేదు కష్టం లేదు అనేక సార్లు నిమిత్తమైన విజయ ఆత్మలు మీరు విజయ ఆత్మల కోసం ఎటువంటి శ్రమ కష్టం లేదు కదా ఈ స్మృతితోనే ఆ టెన్షన్తో ముందుకు వెళ్తే స్వ మరియు సర్వల సేవ అనేది బ్యాలెన్స్లో ఉంచుకుని కొంచెం అటెన్షన్ పెట్టుకుంటే సేవా సేవ అని పరిగెడుతూ నా స్వస్థితి డిస్టర్బ్ అప్సెటెడ్గా ఉండట్లేదు కదా నా స్వస్థితి అంటే భలే బాబా వేచే శ్రీ మతంలో ఖచ్చితంగా యోగం జ్ఞానం ఈ టైంలో ఈ టైంలో అలా లేకపోయినా నాకు అనుకూలంగా నేను జ్ఞాన యోగ శక్తిని నేను ఎంతవరకు జమ చేసుకుంటున్నాను స్వస్థితి పైన మనం అటెన్షన్ పెట్టుకుంటూ సేవ చేయటాన్ని దాని మీద అటెన్షన్ ఉంటే అభ్యాసం కూడా అటువంటిది చేస్తే సేవలో ఉంటూ కూడా స్వస్థితి మీద నేను గమనీక పెట్టుకోవాలి నా గుణాలు నా మాటలు నా వ్యవహారం ఇదంతా స్వ సేవ కదా స్వస్థితి తయారు చేసుకోవడం కదా ఇవన్నీ గమనిక పెట్టుకుంటూ యోగం జ్ఞానం ఇవి కూడా నా స్వభావం బాగుంది నా మాటలు బాగానే ఉన్నాయి నేను జ్ఞానం వినక్కర్లేదు యోగం చేయక్కర్లేదు అలా కాదు కదా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ సేవ చేయడం కొంచెం అటెన్షన్ పెట్టుకుని అభ్యాసం అది లోపల లోపల మనం చేస్తూ ఉంటే ఎందుకంటే ఈ స్వా సేవ అనేది మాటల వరకు ఎవరైనా మన వరకు తీసుకొస్తారు యోగంలో కూడా కామెంటరీల వరకు మేము మీకు చెప్తాం కానీ దాని తర్వాత మీది మీరు స్థితి తయారు చేసుకోవడానికి అభ్యాసం అటెన్షన్ రెండు ఉండాలి అప్పుడు విజయం యొక్క ట్రాక్ లోకి సఫలత యొక్క ట్రాక్ లోకి వచ్చేస్తుంది మన బండి అవునా నాకు కాదా ఏమవుతుందని ఆలోచించే పని ఉండదు అనేక మార్లు విజయ ఆత్మలు మనం అనేది సహజంగా మనది మనకి ఫీల్ అవుతూ ఉంటాం ఒకవేళ స్వస్థితి మీద గమనిక పెట్టక మన మాటలు మన వ్యవహారం మన స్టేజ్ ఏంటి మన కర్మాలు ఎలా జరుగుతున్నాయి ఎంత సేవలు చేసినా కూడా ఆ రిజల్ట్ మనకి తక్కువే ఉంటుందన్నమాట అందుకే చెప్తారు కదా పరిగెత్తి పాలు తాగడం నిలబడి నీళ్ళు తాగడం సుఖం అంటారు ఇదే మనస్థితి లేని మనం అలాగని సేవ పరుల సేవ ఆపేయాలని కాదు మీ నాశనం లోపల చెప్పి ఇంకెప్పుడు చేస్తాం రెండు బ్యాలెన్స్ ఉంచుకోండి అని అంటే జ్ఞానయుక్త దిల్ బనోతో కంజూర్యన్ సిద్ధిల్ కవైరాగ్యుక్తమైన దయాహృదయాలుగా తయారైనట్లయితే బలహీనతల నుండి పూర్తి హృదయం నుండి వైరాగ్యం వస్తుంది జ్ఞానయుక్తమైన దయా హృదయలుగా తయారైనట్లయితే బలహీనతల నుండి పూర్తి హృదయం నుండి వైరాగ్యం కలుగుతుంది దయాలో రెండు రకాలు ఉంటుంది జ్ఞానయుక్తమైన దయ ఇంకొకటి మాయా దయ మాయా ఇమిడి ఉన్న మాయా కలసి ఉన్న అలాంటి దయ వస్తే మనలో బలిహీనతలు ఉంటే ఇతరుల బలహీనతలు కూడా సమర్థిస్తాం మనం అదే జ్ఞానయుక్తమైన దయాహృదయాలుగా ఉంటే మన ఇప్పుడు ఉదాహరణకు భగవంతుడా నా పైన దయ చూపించండి సుఖమివ్వు శాంతి ఇవ్వంట కానీ జ్ఞానయుక్తమైన దయ దయ అంటే ఏంటి భగవంతుడు దయ చూపిస్తాడా చూపిస్తారు కానీ ఎప్పుడు నా మీద నేను కూడా దయ చూపించుకోవాలి సుఖము శాంతి ఇవ్వు అంటారు భగవంతుడు ఇస్తాడు ఆ సుఖము శాంతి ఇస్తాడు కానీ ఎప్పుడు అతనిలో ఉన్న పవిత్రత నాలో కూడా ఉండాలటువంటి పవిత్రతని నేను పవిత్రతకు స్థానమిస్తే సుఖం శాంతి వస్తాయి కదా కాబట్టి జ్ఞానయుక్తమైన దయ అంటే ఇది మన అంటే మన మీద మనం చూపించుకోవాల్సిన దయను అర్థం చేసుకుంటాం మన బలహీనతల నుండి మనం దూరం అవుతాం ఇతరుల బలహీనతల నుండి కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తాం జ్ఞానయుక్తమైన దయా హృదయం లేదనుకోండి మన మీద మనకి బలహీనతల నుండి బయటపడాలి నా అంతరాత్మ అనే దయ ఉండదు ఇతరుల బలహీనతల్ని కూడా సమర్థిస్తాం సమర్థించటం అంటే ఇతరుల బలహీనతలు చూసి ఏమంటారు మనం కోప ఆవేశాల్లో రావడం కాదు స్వయం యొక్క బలహీనత విషయంలోనే సమర్థించుకోవటం కాదు బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎక్కడ ఇతరుల మీద దయ చూపించడానికి వెళ్ళి నేను మా ఇలా పడిపోవట్లేదు కదా అది కూడా చూసుకో కొంతమంది అంటారు వాళ్ళు చాలా దీన వసతులు ఉన్నారు అందుకే సహాయం చేయడానికి నేను అని వాళ్ళతో ముడి పడిపోతే బంధంలో పడిపోతే ఇంకా మరి బయటకు రాలేదు అక్కడక్కడ అలా కూడా జరుగుతూ ఉంటుంది అందుకే బాడీ కాన్షియస్తో కూడిన మాయా అటువంటి దయ మన రాకూడదు జ్ఞానయుక్తమైన దయాహురెదలగా తయారైతే నీ అంటే చట్టము ప్రేమ రెండు బ్యాలెన్స్ ఉంచుకుంటూ ఎవరినైనా హ్యాండిల్ చేస్తారు వారి మీద వారు కూడా అలా ఉంటారు లవ్ లా రెండింటితో రాజ్యం నడిపిస్తారు స్వయంలో కూడా ఇతరులు కూడా అప్పుడు బలహీనతల నుండి వైరాగ్యం వారికి కలుగుతుంది పూర్తిగా అంటున్నారు బాబా వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్ వస్తుంది రియలైజ్ అవుతారు పాయింట్ వినడానికి చిన్నదే కానీ సెంటెన్స్ కానీ అది లోతుల్లోకి మనం ఆలోచిస్తే దానికి ఎంత మీనింగ్ ఉంది లైఫ్లోకి తీసుకుంటే దాన్ని దాని మీద ఎంత మంతన చెయ్యాలి మన మీద మనం మనల్ని మనం పరిశీలించుకోవాలి అన్నాలో ఉంటున్న దయ జ్ఞానయుక్తమైంది అయినా మాయ రాకుండా ఉండేలాంటి అలాంటి దయతోనే నా మీద నేను చూపించేది కానీ ఇతరుల మీద కానీ ఒకరి ప్రభావంలో వెళ్ళిపోయి నేను ఒకరి ప్రభావంలో వచ్చేసి నా ప్రభావం వేరే వేరే మీద పడిపోయి అలాంటి దయలోకి వెళ్ళట్లేదు కదా ఇవన్నీ స్వయం పీదం మన అవగాహన పెట్టుకుని పరిశీలించుకుని నడుస్తుంటే అర్థమవుతూ ఉంటాయి అన్నమాట అలాంటి జ్ఞానం మనది మాటలతో అర్థమయ్యే జ్ఞానం అర్థమైనట్టే ఉంటుంది కానీ దాని శక్తి రాదు మనకి ఒక్కొక్క పాయింట్ని కూడా మనం ఆచరిస్తూ దాన్ని అబ్జర్వ్ చేయడం బాబా చెప్పిన పాయింట్ ఇదే కదా కరెక్ట్ అయినా అలా నడుస్తుందని అప్పుడు మనకి ఈ జ్ఞానం ద్వారా శక్తి చేరుతున్నట్టు అనుభవం అవుతుంది ఈరోజు బాబా ఆత్మ అభిమాని కావాలనే గమనిక కలిగిస్తున్నారు ఒకే బాబా శ్రీమతంపై నడవాలి ఉన్నత కులమైన స్వదర్శన చక్రధారిగా తయారవ్వాలి బాబా శ్రీమతమే నడుస్తూ పవిత్రంగా తయారై మీ తన మనోధనాలతో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి సేవ చేయాలి అందుకే మీరు సైనికులు అయ్యారు శివశక్తి పాండవ సైన్యం అని చెప్పారు అని చెప్తున్నారు బాబా ఇంకా దైవీ సాంప్రదాయస్తులు కాబోతున్నారు కాబట్టి ఇప్పుడు మీ కర్మల మీద అది గమనిక పెట్టుకోండి అందరికీ ఇచ్చే కర్మలు చేయండి అని చెప్తున్నారు బాబా గృహస్థంలో ఉంటే ఒకే బాబా సర్వధర్మాన్ పరిత్య మామ్యకం యాద్కరు ఇది గుర్తుపెట్టుకుని ఒక్క బాబానే జ్ఞాపకం చేయాలి దేహ సంబంధాలు దేహధర్మాలు దేహాము కూడా మరచి బాబాను స్మరించటం దీంతోనే జన్మ జన్మల పాపాలు దగ్ధం అవుతాయి నిరాకారుడు బిందు స్వరూపుడు భగవంతుడు అతడు ఒక్కడే పతితపా అతన్ని జ్ఞాపకం చేయడం వల్లే మీ పాపాలు భస్మం అవుతాయి అని చెప్తున్నారు బాబా

goodbye <laughs>